హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లక్షల్లో అప్పులు చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, చదువుకునే విద్యార్థులకి లక్షల్లో అప్పులేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. హైదరాబాద్ పరిసరాల్లో బీటెక్ ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే స్టూడెంట్స్కి ఈ తరహా అప్పులు ఉండటం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అయితే వీరికి అప్పులు ఇచ్చేది ఎవరో వడ్డీ వ్యాపారులు కాదు, స్మార్ట్ ఫోన్స్లో అనేక రకాల యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. 500 నుంచి 15 లక్షల వరకు అప్పులు ఇస్తాయి. దీంతో స్టూడెంట్స్ ఇష్టానుసారం ప్రీపెయిడ్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్లకి పాల్పడుతున్నారు. 1000 లక్షల్లో పందేలు కాస్తున్నారు. తీరా తిరిగి చెల్లించాల్సిన సమయానికి టెన్షన్కి లోనవుతున్నారు. స్మార్ట్ ఫోన్స్లో స్టూడెంట్స్కి చిన్న చిన్న మొత్తాల నుంచి భారీగా రుణాలు ఇచ్చేందుకు పలు రకాల యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టూడెంట్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఫేస్బుక్ ఖాతాల వివరాలు నమోదు చేయాలి. సాధారణ యువకులైతే ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వాలి. వాటిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయా యాప్స్ ఏం చేస్తాయంటే 500 నుంచి అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇలా మంచి స్కోర్ మెయింటైన్ చేస్తే 3 మంత్స్ తర్వాత 10,000 నుంచి 20,000 వరకు ఇస్తాయి. అందుకోసం ప్రతి 1,000 రూపాయల మీద 10 నుంచి 15 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తాయి. తీరా అదే విద్యార్థి లక్షల్లో అప్పు చేస్తే వెంటనే యాప్స్ నిర్వాహకులు రంగంలో దిగుతారు, తొలుత ఫోన్లు చేసి చెల్లించాలని కోరతారు. ఇటు తల్లిదండ్రులకి, కాలేజ్ మేనేజ్మెంట్స్కి, అందరికీ ఫోన్లు చేసి టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్న పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆయా యాప్స్ నుంచి అప్పులు తీసుకుంటున్న విద్యార్థులు యువత సంఖ్య ప్రస్తుత లాక్డౌన్ కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. యాప్లో అప్పులు తీర్చేందుకు మరో చోట కొత్త అప్పులు చేస్తున్నారు. ఇదే అదనుగా పలువురు వడ్డీ వ్యాపారులు వీరికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. తీర్చకపోతే ఖరీదైన స్మార్ట్ ఫోన్స్, మెడలోని బంగారు గొలుసులు, ల్యాప్టాప్ కూడా లాక్కొని పోతున్నారు. ఈ ఊబిలోంచి బయటికి రావడానికి పిల్లలు దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు పెద్దగా వెలుగులోకి రావట్లేదు. లక్షల్లో అప్పులు చేసిన విద్యార్థులు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న శనివారం మంచిర్యాలలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇలాంటి డెత్ గేమ్స్కి మీరు చాలా దూరంగా ఉండాలి. విలువైన మీ జీవితాన్ని, కెరియర్ని మీరు నాశనం చేసుకోకండి. ఈ లాక్డౌన్ టైంలో పిల్లల యాక్టివిటీస్ మీద ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్కి ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీట్ అగైన్ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.